हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल नॉलेज लर्निंग मौना। ई रोज मनम चेप्पुकुने टॉपिक मौर्युल साम्राज्यम गुरिंची चेप्पुकुंटुन्नाम। इंतकु मुंदु टॉपिक दानिकी कंटिन्यू टॉपिक के ई टॉपिक अशोकुडि गुरिंची। इंतकु मुंदु टॉपिक गुरिंची नेनु लिंक डिस्क्रिप्शन लो इच्चानु, अदि चूस्ते ई टॉपिक कूडा बागा अर्थमवुतुंदि। इंतकु मुंदु मनम एं तेलुसुकुन्नामु, मौर्य चंद्रगुप्तुडु बिंदुसारुडि गुरिंची तेलुसुकुन्नामु। ఇప్పుడు మౌర్య చంద్రగుప్తుని సామ్రాజ్య స్థాపకుడు మౌర్య సామ్రాజ్యం, ఆయన కొడుకు బిందుసారుడు, ఆయన కొడుకు అశోకుడు. ఇప్పుడు మనం అశోకుని గురించి చెప్పుకుంటున్నాం. అశోకుని గురించి మనం చెప్పుకుంటే, బిందుసారుని చనిపోయిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇతను అశోకుడు రాజయ్యాడు. 4 సంవత్సరాలకి బిందుసారుడు చనిపోయిన 4 సంవత్సరాలకి అశోకుడు ఈ మౌర్య సామ్రాజ్యానికి రాజయ్యాడు. అయితే అశోకుని వారసత్వ యుద్ధంలో సహాయం చేసింది ఎవరంటే, అసలు అశోకుని కూడా ఎవరో ఒకరు సహాయం చేయాలి కదా, అది సహాయం చేసింది ఎవరంటే రాధాగుప్తుడు. ఈ రాధాగుప్తుడు ఏమో అశోకుని వారసత్వ యుద్ధాలలో సహాయం చేశాడు. అసలు అశోకుడు అంటే ఏంటంటే, అశోకుడు అంటే దుఃఖం లేనివాడు అని అర్థం. అశోకుడు అంటే దుఃఖం లేనివాడు. అశోకుడు దేవనాప్రియం. అశోకునికి భార్యలు చాలామంది ఉన్నారు. అశోకుని భార్య పేరు చెప్పుకుంటే చాలామంది ఉంటారు. మళ్ళీ ఇక్కడ అశోకుని యొక్క దేవనాప్రియం, ప్రియదర్శి, లాజమగధ అని శాసనాలు ఉన్నాయి. ఏంటంటే దేవనాం ప్రియ దసి లాజ మగదే, ఇవి సంబంధించిన మరియు బబ్రు శాసనం, ఇవన్నీ అశోకునికి సంబంధించిన శాసనాలు. ఇక అశోకుని గురించి, అశోకుని భార్య, అశోకుని తల్లి, అశోకుని యొక్క తండ్రి ఎవరో తెలుసుకుందాము. బిందుసారుని భార్య అశోకుని తల్లి అన్నమాట. ఇక్కడ బిందుసారునికి చాలామంది భార్యలు ఉండొచ్చు, కాకపోతే ఈ అశోకుని యొక్క తల్లి, ఎందుకంటే నెక్స్ట్ రాజు అశోకుడు అయ్యాడు కాబట్టి అశోకుని తల్లి బిందుసారుని భార్య అని చెప్పుకుంటున్నాము. ఇక్కడ అశోకుని తల్లి బిందుసారుని భార్య ఎవరంటే శుభ్రదాంగి. ఈమె అశోకుని యొక్క తల్లి. అంటే అశోకుని యొక్క తండ్రి ఎవరు? బిందుసారుడు. బిందుసారునికి మరియు శుభ్రదాంగికి పుట్టినవాడే అశోకుడు అన్నమాట. అశోకునికి భార్యలు చాలామంది ఉంటారు. అందులో వరుస క్రమంలో 5 గురించి చెప్పుకుంటే, అసంధి మిత్ర మరియు సెకండ్ తిష్యరక్షతి, థర్డ్ కారు వాకి, ఫోర్త్ పద్మావతి, ఫిఫ్త్ దేవి. ఈ 5గురు భార్యలు ఉంటే, కాకపోతే అశోకుని యొక్క వంశస్థులు అని ఎవరిని చెప్పుకుంటున్నామంటే, ఇక్కడ మహేంద్రని చెప్పుకుంటున్నాము, సంఘమిత్ర అని చెప్పుకుంటున్నాము. వీళ్ళు ఎవరి యొక్క, ఈ ఇంతమంది భార్యల్లో ఎవరి యొక్క పిల్లలంటే, ఈ 5వ భార్య అయిన దేవి యొక్క పిల్లలే మహేంద్ర మరియు సంఘమిత్ర. ఇక్కడ అశోకుని యొక్క పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందంటే, అశోకుని యొక్క పట్టాభిషేకము 9 సంవత్సరాలు కళింగ యుద్ధము చేసినట్లు. అంటే ఇది క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో జరిగినట్టు ఆనవాలలో ఉంది. ఇక్కడ ఈ కళింగ యుద్ధం గురించి ఏ శాసనంలో ఉందంటే, 17వ శిలాశాసనంలో కళింగ యుద్ధం గురించి ఉంది. పట్టాభిషేకం జరిగిన 9 సంవత్సరాలకు కళింగ యుద్ధం జరిగింది. పట్టాభిషేకం జరిగిన 9 సంవత్సరాలకు ఈ కళింగ యుద్ధం జరిగింది. కళింగ యుద్ధం గురించి, అశోకుడు కళింగ యుద్ధం తర్వాత హింసను వదిలి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. ప్రపంచంలో యుద్ధం విజయం సాధించి కూడా యుద్ధాన్ని త్యజించిన ఏకైక పాలకుడు. అంటే యుద్ధం సాధించి
తర్వాత యుద్ధం చేయలేదుగా వీరుడైనాక. అలాంటిది ఏకైక పాలుడు ఒక్కడే అశోకుడు అని చెప్పింది ఎవరంటే వేల్స్. కళింగ యుద్ధము, కళింగ యుద్ధం జరిగిన తర్వాతే అశోకుడు బౌద్ధ మతంలోకి, అశోకుడు సంబోధి అంటే అశోకుడు సింహాసనం అధిష్ఠించిన 10 సంవత్సరాలకు తర్వాత, సంబోధి అంటే బుద్ధుడు జ్ఞానం సంపాదించిన బోధి వృక్షం సందర్శించిందన్నమాట. ఎప్పుడు ఈయన పట్టాభిషేకం అయిన తర్వాత 10 ఇయర్స్కి కళింగ యుద్ధం జరిగింది. కళింగ యుద్ధంలో తర్వాత ఈయన ఇక యుద్ధాలు చేయడం మానేశాడు, బుద్ధుని బౌద్ధ మతంలోకి చేరాడు. ఎప్పుడు కళింగ అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధ మతంలోకి చేరాడంటే కళింగ యుద్ధం తర్వాత. ఇది కళింగ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగింది? పట్టాభిషేకమైన 10 సంవత్సరాలకి. ఈ 10 సంవత్సరాలకి సంబోధి అంటే అశోకుడు బౌద్ధ మతంలోకి బౌద్ధి వృక్షం దగ్గర సందర్శించాడు. అశోకుడు బుద్ధుడు జ్ఞానం సంపాదించిన బోధి వృక్షం దగ్గర. ఇక్కడ అశోకుని బౌద్ధ మత దీక్ష ఇచ్చిన బౌద్ధ సన్యాసి. ఇక్కడ అశోకునికి బౌద్ధ మతంలోకి చేరాడు కదా, అప్పుడు అతనికి బౌద్ధ మత దీక్ష ఇచ్చింది ఎవరంటే ఉపగుప్తుడు. ఉపగుప్తుడు అశోకునికి బౌద్ధ మత గురించి ఇచ్చిన అంటే మత శిక్ష ఇచ్చిందన్నమాట. బౌద్ధ మత దీక్ష గురించి చెప్పాడు ఉపగుప్తుడు. ఇక్కడ తిస్య ఎవరంటే, తిస్య గురించి ఎవరికైనా తెలుసా ఇప్పటివరకు ఈ ఛానల్ చూసేటోళ్ళకి? తిస్య ఎవరంటే అశోకుని యొక్క తమ్ముడు, బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ భిక్షుగా మారాడు. తిస్య ఎవరంటే అశోకుని యొక్క తమ్ముడు. అశోకుడు యువరాజుగా ఉన్నప్పుడు తక్షశిలలో జరిగిన తిరుగుబాటును అణచివేసింది తిస్యనే. అయితే ఇక్కడ అశోకుడు సాంచి మరియు సారనాథ్ భూరత్ అమృతలో స్తూపాలు ఎక్కడెక్కడ, సాంచి అశోకుని స్తూపాలు ఎక్కడెక్కడ వేయించాడు? సాంచి, సారనాథ్ మరియు భార్గుత్లో మరియు అమరావతి. అమరావతిలో అశోకుడు స్తూపాలు వేయించాడు. అయితే అశోకుడు కాశ్మీర్ నగరాన్ని కూడా నిర్మించాడు అని ఉంటుంది చరిత్రలో చూసుకుంటే. అశోకుని యొక్క కుమారుడు మహేంద్ర మరియు కుమార్తె సంగమిత్ర అని చెప్పుకున్నాం కదా, వీళ్ళిద్దరూ ధర్మ ప్రచారానికి శ్రీలంకకు వెళ్ళారు. వీళ్ళిద్దరూ వీళ్ళ భార్యల యొక్క 5 భార్యల్లో దేవి యొక్క భార్య యొక్క పిల్లలన్నమాట. అశోకునుకు అజీవికులకు ఇచ్చిన బహుమతులు, విరాళాలు బార్బర్ అనే శాసనంలో ఉంటాయి. అయితే అశోకుడు యొక్క ప్రభుత్వ చిహ్నం ఏంటంటే, ప్రభుత్వ చిహ్నం అశోకుడు సారనాథ్ స్తంభంలో శిరోభాగంలో ధర్మచక్రంలో 24 ఆకులు ఉంటాయి. ప్రభుత్వ చిహ్నం అయిన అశోకుని సారనాథ్ స్తంభం శిరోభాగం అంటే ఇక పైన అశోకుని స్తంభం ఇట్లుంది అనుకుంటే అక్కడ ఎక్కడ వేయించాడు ఇది మొత్తం సారనాథ్లో వేయించింది. ఇక్కడ శిరోభాగంలో అంటే పైన ఇక్కడ ఏముండంటే 24 ఆకులు. ఇదే మన భారతదేశం ఫ్లాగ్లో ఉంటుంది కదా, ఇది అశోకుని 24 ఆకులది చక్రం ఇది ఉంటుంది అన్నమాట, ధర్మచక్రము. అంటే ఇక్కడ మనము ఫ్లాగ్లో ఉండేది ఎక్కడి నుండి తీసుకున్నామని అడిగితే అశోకుని యొక్క సారనాథ్ స్తంభం నుండి తీసుకున్నాము. ఇక్కడ అశోకుడు మరణశిక్ష పడ్డ ఖైదీలకు ప్రతి ఏటా పట్టాభిషేకం జరిగిన రోజున జైలు నుంచి విడుదల చేశాడు. అశోకుని గురించి చెప్పుకుంటే అంటే మరణశిక్ష పడ్డ ఖైదీలను కూడా పట్టాభిషేకం జరిగిన రోజు విడుదల చేసేవాడు. ఇక అశోకుడి స్తంభ శాసనాల్లో చంపారణ్ స్తంభం ఎద్దు శిల్పం ఉంది. అశోకుని స్తంభ శాసనాల్లో ఎక్కువ ఎరుపు రంగు. ఇగో ఇక్కడ ఈయన యొక్క స్తంభ శాసనాల్లో చంపారణ్ స్తంభం దగ్గర ఉంది. అయితే ఈ స్తంభ శాసనాలు ఎక్కువ ఎరుపు రంగులో ఉండేవి. ఈ రాతిని ఎక్కువగా బీహార్లోని చునార్ ప్రాంత గనుల నుంచి తెప్పించాడు అశోకుడు. అయితే ఇక్కడ అశోకుని స్తంభ శాసనాలు చంపారణ్ స్తంభం ఎద్దు శిల్పం ఉంది. అయితే ఇక్కడ అశోకుని స్తంభ శాసనాలు ఎక్కువ ఎరుపు రంగులో ఉంటాయి. ఈ రాతి ఎక్కువ బీహార్లోని చునార్ ప్రాంత గనుల నుంచి తెప్పించాడు. అశోకుని యొక్క శాసనాలు చాలా వరకు ప్రాకృత
ప్రాకృత భాష లేదా బ్రహ్మీ అని అంటారు. ఈ భాషలో వేయబడింది. అశోకుడు తన శాసనాలు ప్రాకృతం బ్రాహ్మీ లిపిలలో ఎక్కువగా ముద్రించాడు. ఎందుకంటే ఇది ప్రజలకు అర్థమయ్యే భాష కాబట్టి అశోకుడు ఆ భాషలో వేయించాడు. ఇక నెక్స్ట్ క్లాస్లో అశోకుని యొక్క శాసనాలు గురించి, ఒక్కొక్క శాసనం గురించి చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాలెడ్జ్ లెర్నింగ్ మౌనా, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ నాలెడ్జ్ లెర్నింగ్ మౌనా, డూ సబ్స్క్రైబ్.